आंदोलन मोव प्रिपरेशन निरस मध्य ग्रूप वन अभ्यर्थु परीक्ष रेपी इडव तेदी वरक ग्रूप वन मेन् परीक्ष जरगनि हईदराबाद रंगारे मेडल मलकाजगीरी जिले में नलब परीक्षा केन्द्र चार ग्रूप वन मेन्स परीक्ष मूड मंद अभ्यर् हाजर काबो मध्यान रेल ना सायंत्र वरक परीक्ष जरगन बयोमेट्रिक पद्धति अभ्यर्थ एग्जाम रायबो ग्रूप मेन्स परीक्ष द्वारा 563 ग्रूप वन पोस्ट भर्ती चेयन ग्रूप वन विषय में आंदोलन जरूर नेपथ्य अधिकारులు अलर्ट परीक्षल समय में यह चु जरगकड़ा पकडबंदी एर्पुर अंदर भाग प्रति परीक्षा हाल चीफ सूपरिंटेंडेंट रूम परिसर प्रांता सीसी कैमरा टीजीपीएससी कार्यालय में कंट्रोल रूम परीक्षा पेपर तरली जीपीएस ट्रैकिंग विनियोगिस्तुनार एग्जाम सेंटर मीटर वरक 144 सेक्शन विधि परीक्षा केन्द्र मीसेवा जिराक्स सेंटर मूसीवेयो एग्जाम सेंटर गुमिगूड वद्दनी इपटिके पोलीसुलु हेच्चरिकलु जारी चेशारु मొత్తానికి రేపటి నుంచి జరగనున్న గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లైతే పూర్తయ్యాయి కానీ దీనికి వ్యతిరేకంగా కొంతమంది విద్యార్థులు ఆందోళన చేపట్టారు నిన్నటి వరకు కూడా తెలంగాణలో ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది మరి ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రేపు ఎలా ఉండబోతుందనే దానిపైన అటు విద్యార్థుల్లో ఇటు తెలంగాణ ప్రజానీకంలో కూడా ఒక సస్పెన్స్ అయితే నెలకొంది దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే చెప్పండి ప్రస్తానికి రేపటి నుంచి అయితే గ్రూప్ 1 పరీక్షలు జరగబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి అటు పరీక్ష వద్దన కోరుతున్న విద్యార్థులు ఏమంటున్నారు రాజేశ్వరి రేపటి నుండి గ్రూప్ 1 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి అయితే గవర్నమెంట్ అనుకున్న విధంగానే షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్ నిర్వహించేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే అన్ని దాదాపుగా మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 46 సెంటర్లు ఏర్పాటు చేసింది హైదరాబాద్లో 8 సెంటర్లు మెడ్చల్ రంగారెడ్డి జిల్లాలో మొత్తం కలిపి 11-27 सेंट्रल सेंटर एग्जाम संबंधी एर्पाटू पूर्ति चेयरों अगर तोलीसारी एग्जाम रासे विद्यार्थी बयोमेट्रिक पद्धति एग्जाम रास् अगे बयोमेट्रिक परीक्ष विधान मध्यान रूं गे ईद गंट वरुक 3 गंटल से ग्रूप वन एग्जाम उबी अंदुगण बयोमेट्रिक कोसम निर्वहिस्टर का बट्टी बयोमेट्रिक విద్యార్థులకు చెక్ చేసుకోవడం కోసం మా ముందే ఆల్రెడీ ఆ ఎగ్జామ్ హాల్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఎగ్జామ్ హాల్ లో 1:30 వరకు అనుమతి ఉంటుంది 1:30 తర్వాత అనుమతి ఇవ్వమని అధికారులు ఇప్పటికే చెప్పారు అందుకు అనుగుణంగానే విద్యార్థులకు హాల్ టికెట్ లో వాళ్ళు సూచించారు అయితే అదే విధంగా ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారో వాళ్ళకి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి తీసుకోవద్దో ఎగ్జామ్ హాల్ లోకి తీసుకొచ్చేటువంటి అనుమతి ఇవ్వమని చెప్పారు అయితే దాదాపుగా 563 పోస్టుల గాను రేపు విద్యార్థులు 37,382 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు అయితే వీళ్ళందరికీ రేపు గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు అయితే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ మొత్తం హాల్లో ఏదైతే పరీక్ష హాల్ ఉంటుందో ఆ పరీక్ష హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కానీ ఎలాంటి పొరపాటు జరగకుండా అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకున్నారు తొలిసారిగా ఏ పేపర్ల తలనింపులు విషయాలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తుంది ఎందుకంటే పేపర్ తలనింపులు ఎక్కడ అక్రమాలు కానీ ఈ గతంలో ఒకసారి పరీక్ష గ్రూప్ 1 పరీక్ష లీక్ అయిన సందర్భంగా వాయిదా పడింది అదే ఉద్దేశంతో ఈసారి అలాంటి లీక్లు ఎలాంటి జరగకుండా కూడా జీపీఎస్ పద్ధతిలో ఉండాలి అయితే వీటి కోసం ఉన్నతాధికారులు ఐఏఎస్ ఐపీఎస్ లనైతే ఇప్పటికే నియమించారు అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ